చంద్రబాబు నాయుడు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఆరోపణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అమ్మకొడతా ఉన్నాయి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ నేను ఒకటి అడుగుతా ఉన్నాను 2019 కి ముందు ఒక్కసారి మీ యొక్క అప్పటిలో ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పటిలో మీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు ఒక్కసారి మీరు వీడియోలు వినండి వాళ్ళు ఏం చెప్పారు అన్నటువంటిది వినండి వాళ్ళే చెప్పారు రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు అన్నటువంటివి అత్యధికంగా ఉన్నాయి అన్నటువంటిది మంత్రివర్యులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు ముఖ్యంగా ఆ గంజాయి వ్యాపారంలో లోకేష్ కి పార్ట్నర్‌షిప్ ఉందన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు ఈ రోజు తను దొంగ చంద్రబాబు నాయుడు తను దొంగతనం చేసి తను చట్టాన్ని ఉల్లంఘించి తను మాదక ద్రవ్యాల వ్యాపారం చేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం పెట్టడం అన్నటువంటిది నిజంగా శోచనీయమైనటువంటి విషయం ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకోబోయింది అన్నానంటే అది చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం ఆయనకి ప్రజాస్వామ్యం మీద గాని రాజ్యాంగం మీద గాని ఎటువంటి నమ్మకాలు లేవు ఎప్పుడు ఏ పార్టీతోనైనా కలవచ్చు ఏ పార్టీతో ఎప్పుడైనా విడిపోవచ్చు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ తిరిగి జతగట్టొచ్చు అన్నటువంటి విషయం బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక నీతి నిజాయితీ న్యాయం ధర్మం ఏమీ కూడా లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అన్నంటే అటువంటి నాయకుడు చంద్రబాబు మాత్రమే అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క అతని ట్రూ కలర్స్ అన్ని నిజమైనటువంటి రంగులన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రోజు టీడీపీ అన్నటువంటిది రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకోబోయింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక తను మాత్రం కాకుండా తను మాత్రం వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తన అనుచరుల చేత ఈ యొక్క అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం ట్రబుల్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా విగ్రహాలన్నింటినీ పగలగొట్టించడం అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడం ఇవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఒక ప్రతిపక్ష నాయకుడిగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాల్సినటువంటి ఒక చంద్రబాబు నాయుడు ఈ రకంగా అసాంఘిక శక్తుల్ని ప్రవోక్ చేయడం ఇన్సైట్ చేయడం అన్నటువంటిది న్యాయమానని నేను ప్రశ్నిస్తా ఉండా ఇక ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మాయావతి గారి మీద బీజేపీ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆరోపణలు చేసినప్పుడు ఆ రోజు అతన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు అతన్ని డిస్మిస్ చేశారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు పట్టాభిని సమర్థించుకుంటూ తాను చేసినటువంటి ఉపయోగించినటువంటి అసభ్య పదజాలాన్ని సమర్థించుకుంటూ కనీసం చర్యలు కూడా తీసుకోనటువంటి దుర్మార్గపు వ్యక్తి ఎవరైనా ఉన్నారో అనంటే అది చంద్రబాబు నాయుడు అనని మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఆర్టికల్ 356 గురించి మనం చెప్పుకున్నాం అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేనే లేవు అననేటటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా సిస్టమాటిక్ గా ఇంటెన్షనల్ గా ఒక ఈవిల్ డిజైన్స్ తో శుద్ర ఈవిల్ డిజైన్స్ తో గత 4 నెలలుగా ఈ యొక్క కార్యక్రమాల్ని చేపట్టడం మీరందరూ కూడా గమనిస్తూ ఉండొచ్చు దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా హర్ట్ కావడం జరిగింది దానిలో బాధపడడం జరిగింది ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఇక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కొస్తే చంద్రబాబు నాయుడే నేను ఒక్కటే చెప్తా ఉన్నా మరీ మరీ అండర్లైన్ చేసి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్టు చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్టు చంద్రబాబు నాయుడు ఒక టెర్రరిస్టు అవుట్ఫిట్ కి ఒక నాయకుడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు ఇక దీన్ని ఆయన స్టేట్మెంట్స్ ని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు ఇక ఈ యొక్క రౌడీ ఎలిమెంట్స్ కి ఈ యొక్క టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ కి నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు
ఈ రకంగా ప్రతిరోజు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయడం, రక్కస్ క్రియేట్ చేయడం, రాష్ట్రంలో ఏదైతే సక్రమంగా శాంతి భద్రతలు ఉన్నాయో, ప్రజా ప్రయోజనాల కోసం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామో, వాటిని అన్నిటిని కూడా అడ్డుకోవడమే, వ్యవస్థలను మేనేజ్ చేసి అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యంగా ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేసే దానికి బదులుగా తను అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగా, డిమోరలైజ్ చేసేటటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర డీజీపీ ప్రెస్ని అడ్రస్ చేసినా కూడా, ఫ్యాక్ట్స్ చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు అన్నటువంటి విషయం చెప్తా ఉన్నాడు. ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఇంచుమించుగా 3,000 టన్నుల మాదక ద్రవ్యాలు, కొన్ని 1,000 కోట్ల రూపాయలు చేసేటటువంటి మాదక ద్రవ్యాల్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ వెళ్లి, ఇరాన్ నుంచి ముద్రా పోర్టుకు వచ్చి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి కన్సైన్మెంట్, విజయవాడలో ఏదో ఒక అతని వ్యక్తి భార్య ఇంటి అడ్రస్ ఇచ్చి ఏదో సిఎండ్ఎఫ్ ఏజెంట్స్ అడ్రస్ ఇచ్చాడనని, ఆంధ్ర రాష్ట్రం అంతా మాదక ద్రవ్యాల మయమైపోయింది అన్నటువంటి ఒక చిత్రీకరించి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేదానికి ఆయన ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీని మీద నేషనల్ నార్కటిక్స్ బ్యూరో వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదు అనని. ఈరోజు ఎన్ఐఏ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేపట్టింది, వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఎంతవరకు సంబంధం లేదు అన్నటువంటి విషయం. కానీ చంద్రబాబు నాయుడు పదే పదే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం ఉంది అనని, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టనే దిగజారుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనని మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. గతంలో ప్రతి రాజకీయ పార్టీతో, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ తిరిగి విడిపోయినటువంటి వ్యక్తి, తిరిగి విడిపోయినటువంటి పార్టీ ఏదైనా ఉంది అనంటే అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు గత 2 రోజులుగా ఢిల్లీకి వచ్చి అందరి రాజకీయ నాయకుల్ని కలిసేదానికి ప్రయత్నం చేశారు, ఎవ్వరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాష్ట్రపతి గారు ఏదో మొక్కుబడిగా కలిశారు, ఈయన ఏం మాట్లాడారో ఎవరికి కూడా తెలియదు. ఆ హోమ్ మినిస్టర్ గారిని అపాయింట్మెంట్ అడిగారు, ఆయన కూడా ఇవ్వలేదు. ఎందుకనంటే ఇతని కలర్స్, చంద్రబాబు నాయుడు కలర్స్ అన్నటువంటివి పూర్తిగా అన్ని రాజకీయ పక్షాలకి తెలుసు కాబట్టి భవిష్యత్తులో ఇతనితో పొత్తు పెట్టుకునే దానికి ఎవ్వరూ ముందుకు రారు అన్నటువంటి విషయం ఈ పాటికే చంద్రబాబు నాయుడికి అర్థం అయి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రకంగా ఎంతకాలం చంద్రబాబు నాయుడు నువ్వు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగిస్తావు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇకనైనా మీ నడవడిక మార్చుకోండి, మీరు ప్రజా ప్రయోజనాలను కాపాడేదానికి మీరు ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను.